హే గాయ్స్, దిస్ ఈస్ శామ్. మనతో ఇప్పుడు హీరో సుమంత్ అశ్విన్ గారు ఉన్నారు. ఇదే మా కథ మూవీ తర్వాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించబోతున్నారు. ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ సార్? సో ఒక 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు 7 డేస్ 6 నైట్స్ మూవీ నుంచి. ఎలా ఉందా ఫీలింగ్? ఆఫ్కోర్స్ వెరీ హ్యాపీ అండి. జర్నీ అంతా కూడా ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్. సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. సో మేమంతా మొన్న చూసాము, ఆ హ్యాపీనెస్లో ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ చేసాము. సో చాలా ఆనందంగా ఉంది. యా, ట్రైలర్ మీనే చూసాం, చాలా బాగుంది సార్. అండ్ మీ క్యారెక్టర్ వచ్చేసి కొంచెం డీగ్లామరస్గా ఒక చెబ్బిగాయ లాగా ఉన్నాం. మిమ్మల్ని ఎప్పుడు మేము ఒక లవర్ బాయ్ లాగా సిక్స్ ప్యాక్ అలా చూసాము. ఈ మూవీలో కొంచెం ఒక డల్ మోడ్లో ఉంది క్యారెక్టర్, ఎందుకు చూజ్ చేసుకున్నారు అది? ఎందుకు నేను చూస్ చేసుకోవడం కాదండి. ఇటువంటి సబ్జెక్టు వచ్చింది, ఇటువంటి క్యారెక్టర్ అనేది డైరెక్టర్ గారు ఒక క్యారెక్టర్ అనుకున్నారు. సో ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేయడం నా రోల్ అండ్ నా జాబ్. సో అందుకనే దీనికోసం ఎలా అయినా అంటే పర్ఫెక్ట్గా చూపించాలని వెయిట్ గెయిన్ అవ్వడం కానివ్వండి, హెయిర్ ఇది కానివ్వండి, అంతా కూడా దానికోసం అంతా మేము డిజైన్ చేసుకున్నాం. ఓకే, అంటే మీరే ఇష్టపడి ఆ క్యారెక్టర్ని కోరి మరీ ఎంచుకున్నారని చెప్పారు నాన్నగారు ఇంతకుముందు. అంటే నేను అనేది ఏంటంటే సినిమాలో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ 2 క్యారెక్టర్స్లో చాయిస్ ఉంటుంది. సో ఆ చాయిస్లో నాకు ఈ క్యారెక్టర్ నచ్చింది. సో మూవీ అనుకుంటుంది ఆ ఇదిలో ఇది అనమాట. సో ఇంకో క్యారెక్టర్ వచ్చేసి బాగుంటుంది డెఫినెట్గా, బట్ దిస్ ఈస్ ఇంకా నాకు బాగా రిలేటబుల్గా అనిపించింది. ఓకే, సో ఏంటి థీమ్ ఏంటి 7 డేస్ 6 నైట్స్ థీమ్ ఏంటి? థీమ్ అనుకుంటే జస్ట్ స్వీట్ సింపుల్, ఇద్దరు యంగ్స్టర్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్తారండి. ఓకే, సో ఎంజాయ్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది, సన్నివేశాలు, ఎవరిని కలిశారు, ఏంటి, దాని తర్వాత సినారియోస్ వాటి మీద ఉంటుంది. అంటే దీని మీద ఇలా చెప్తే రెగ్యులర్ అంటే మామూలుగా అనిపించిన మీకు ఆ ప్లేస్మెంట్స్, సీక్వెన్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఆ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, అంతా మీకు చాలా డెఫినెట్గా అందరూ బాగా ఎంజాయ్ చేసేటట్టు ఉంటుంది. సో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంటర్ లాగా అనిపిస్తుంది మాకు. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా, ఎలా ఉంటుంది మూవీ? డెఫినెట్గా చూడొచ్చు అండి, ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే ఎవరికన్నా స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఎవరికన్నా నచ్చుతుంది. సో ఒక బుక్ చదివినట్టు, ఒక అడల్ట్ కంటెంట్ ఉన్న బుక్ చదివినా, చిల్డ్రన్స్ బుక్ చదివినా అందులో స్టోరీ ఉన్నది. సో అలా ఈ సినిమాలో కాదు. ఓకే, నాన్నగారి డైరెక్షన్లో పనిచేయడం, ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. ఆల్రెడీ మేము ఒక ఫిల్మ్ చేసాము. సో ఇందులో కూడా ఆయన డైరెక్టర్గా చేయడం అనేది నాకు మా ఇది అనేది మాకు నాట్ ఓన్లీ ఫిల్మ్స్ బట్ నిజంగా రియల్ లైఫ్లో కూడా మా అనుబంధం ఇంకా దగ్గరైంది ఈ సినిమా. ఓకే, ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ఏం కాబట్టి సతీ అని ఇంకోటి ఉందండి, అది అయిపోయింది. అది ఒక పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అది అయిన తర్వాత ఇమ్మీడియట్గా వేరేది దాని గురించి వాళ్ళ ప్రొడ్యూసర్స్ చెప్తారనమాట. అది ఇంకా నేను రివీల్ చేయకూడదు. ఓకే, సో ఓవరాల్గా టీమ్తో వర్క్ చేయడం అంత కొత్త యంగ్స్టర్స్ వాళ్ళంతా మీరంటే సీనియర్ యంగ్ టీమ్, ఆబ్వియస్లీ బికాస్ అందరూ ఎనర్జెటిక్గా బాగా పనిచేస్తారండి. మనకు కూడా ఇంకా చేయాలనిపిస్తుంది. పక్కన వాళ్ళు లేజీగా ఉంటే మనకి మనం వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అంతా కూడా ఎనర్జెటిక్గా చేశారు కాబట్టి మేమంతా కూడా అంత మా క్రాఫ్ట్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అనిపించింది. ఓకే, ఓవరాల్గా 1 వర్డ్లో మూవీ ఏంటి, ఎందుకు చూడాలి మేము? జస్ట్ ఎంజాయ్ చేయడానికి చూస్తే సరిపోతుందండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాను. 100% ఇట్స్ మై వర్డ్. సో ఓకే సార్, ఆల్ ది బెస్ట్, మంచిగా మీరు ఇంకా కెరీర్లో సక్సెస్గా దూసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.